వెల్కమ్ టు S9 టీవీ న్యూస్. నా పేరు సతీష్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిఎంఆర్ సంస్థకు హరీష్ రావు వార్నింగ్. మానసిక ఒత్తిడి తాళలేక షూటింగ్ ముగించుకొని ఇంటిలోనికి కూడా వెళ్లకుండా బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన V6 న్యూస్ యాంకర్. యాదాద్రి భువనగిరి జిల్లా బహుపేట గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ లో పాల్గొన్న ఏఐసిసి సభ్యుడు భిక్షమయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలోని మైసమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకుని బోనం ఎత్తుకున్న ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. హాజరైన నాయకులు. ఘనంగా ప్రారంభమైన లేపాక్షి ఉత్సవాలు. శ్రీకృష్ణదేవరాయ వేషధారణలో హిందూపూర్ ఎమ్మెల్యే గ్రాండ్ ఎంట్రీ. యాదాద్రి కొండపై జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు. పెద్దగుట్టపైన టెంపుల్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన సిఎస్ ఎస్కే జోషి, పాల్గొన్న రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ తివారీ, ఎండోమెంట్ కమిషనర్ శివశంకర్, కలెక్టర్ అమిత రామచంద్రన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి. జిఎంఆర్ సంస్థకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా తూఫ్రాను మండలం నాగులపల్లి వద్ద జిఎంఆర్ సంస్థకు చెందిన అల్లాపూర్ టోల్గేట్ ఉంది. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వచ్చిన హరీష్ రావు దృష్టికి జిఎంఆర్ సంస్థ నాగులపల్లి వంతెన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్న విషయాన్ని స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వివరించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన హరీష్ రావు ఈ నెల 15లోపు వంతెన నిర్మాణ పనులు చేపట్టని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. అంతేకాకుండా టోల్గేట్ను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. చార్ సాల్ సే ఆప్కో పరిశుద్ధ కరే కితనే లోగ్ మర్ గయే అభీ తక్ వహాన్ పర్ 74 పీపుల్ మర్ గయే 74 కితనే లోగ్ మరనా ఔర్ 15 తారీఖ్ సే పహలే ఆప్కా కామ్ శురూ నహీ హువా ఖతమ్ హో గయా సమ్జే తుమారా టోల్ గేట్ 15 తారీఖ్ సే పహలే ఆప్కా కామ్ శురూ నహీ హువా ఖతమ్ హో గయా సమ్జే తుమారా టోల్ గేట్ బాద్ మే హమారా కుచ్ బోల్నా నహీ పహలే బోల్ రహే హూం మేక్ ష్యూర్ ఇన్కే ఊపర్ ఆప్ నే లగానా ఆప్కే ఊపర్ ఇన్హే లగానా దోనో జిమ్మేదారీ బంతే ఇస్కే 15 తారీఖ్ సే అందర్ కామ్ శురూ హోగా. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి మూసాపేటలోని శ్రీ సువిలా అపార్ట్మెంట్లో నివసించే వెంకన్న గారి రాధిక V6 న్యూస్ ఛానల్లో యాంకర్గా విధులు నిర్వహిస్తుంది. మెదక్ జిల్లా మానేపల్లికి చెందిన రాధిక 6 నెలల క్రితం భర్త నుండి విడాకులు తీసుకుని సువిలా అపార్ట్మెంట్లో నివసించే తల్లిదండ్రులు చెల్లెలి కుటుంబంతో కలిసి ఉంటుంది. అపార్ట్మెంట్ 2వ ఫ్లోర్లో నివసించే రాధిక ఆదివారం రోజు రాత్రి విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లోకి కూడా వెళ్లకుండా అపార్ట్మెంట్ పైకి వెళ్ళి 5వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఒక్కసారిగా పైనుండి ఏదో పడిన శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసిన వాచ్మెన్ అపార్ట్మెంట్లోనే అందరికీ సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న రాధిక సోదరి మృతురాలని గుర్తించింది. సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాధిక హ్యాండ్ బ్యాగ్ నుండి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేవలం నా డిప్రెషన్ వల్ల మాత్రమే చనిపోతున్నా, ఎవరూ రీజన్ కాదు, నా బ్రెయిన్ నా శత్రువు అని సూసైడ్ నోట్లో రాసి ఉండడంతో మృతురాలు డిప్రెషన్ వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు మానసిక మాంద్యము కలిగిన భానుతేజరెడ్డి అనే కొడుకు ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని బహుపేట గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసిసి సభ్యుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ బూడిద భిక్షమయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ డిసిసి అధ్యక్షుడు నాయకులు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అన్ని పథకాలు ప్రతి పేదవానికి అందడం లేదని, కేవలం అది తెలంగాణ పార్టీ నాయకులు జేబులు నిండటానికి ఉపయోగపడేలా ఆ పథకాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు బూడిద భిక్షమయ్య గౌడ్. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, తెరాస ప్రభుత్వ పతనం ఖాయమన్నారు, నిరుద్యోగ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న భిక్షమయ్య గౌడ్. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అలాగే మహిళలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పిస్తామన్న భిక్షమయ్య, వరికి క్వింటాలకు 2000 రూపాయలు, పత్తికి 6000 రూపాయలు మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య, నాకు రుణమాఫీ కాలేదని చెప్పి బాధపడతా ఉన్నాడు. ఒక ఇంటికి వెళితే ఒక ఆయనకు పెన్షన్ ఇస్తే ఇంకోలకు పెన్షన్ వస్తలేదని చెప్పి బాధపడతా ఉన్నారు. మరి బాధలు తెలంగాణగా మిగిల్చినటువంటి ఈ సర్కారును నేల కూల్చడానికి అనేక గ్రామాలు గ్రామాలే కదులుతా ఉన్నాయి. యువకులను అడిగితే మాకు ఉద్యోగం రాలేదు, తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం, కానీ వాళ్ళ ఉద్యోగం లేదు, మళ్ళీ తల్లిదండ్రుల మీదనే ఆధారపడి బతుకుతున్నాం అనే ఒక బాధ అనేక మంది యువకులు ఉంది. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? కేవలం కేసీఆర్ కుటుంబం కోసం, ఎమ్మెల్యేల బాగు కోసమేనా తెలంగాణ వచ్చింది? ఇవాళ తెలంగాణ వచ్చింది మా కోసం కాదా అని చెప్పి ఆవేదన చెందుతా ఉన్నారు అనేక మందికి. మేము ధైర్యం చెప్పి రేపు 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు 1000 రూపాయల పెన్షన్ కాదు, 2000 రూపాయల పెన్షన్, ఒకరికి కాదు ఇంటికి ఎంతమంది అర్హులుంటే భార్యకు భర్తకు కారున్నా ఏదున్నా పెన్షన్ అందరికీ సముజ్జులుగా ఇస్తామని చెప్పి ధైర్యం చెప్పినాం. రైతులకు మీరు పాస్బుక్లు మీ తాకట్లో ఉన్నాయి, అవి ఇడిపించే బాధ్యత కాంగ్రెస్ది. రేపు 2019లో 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం, అందుకనే మీ పాస్బుక్లు తెచ్చిచ్చే బాధ్యత మాదని కూడా మేము చెప్పడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలోని మైసమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకుని బోనం ఎత్తుకున్న ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, హాజరైన నాయకులు. ఘనంగా ప్రారంభమైన లేపాక్షి ఉత్సవాలు. శ్రీకృష్ణదేవరాయ వేషధారణలో హిందూపూర్ ఎమ్మెల్యే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. యాదాద్రి కొండపైన జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు, పెద్దగుట్టపైన టెంపుల్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన సిఎస్ ఎస్కే జోషి, పాల్గొన్న రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ తివారీ, ఎండోమెంట్ కమిషనర్ శివశంకర్, కలెక్టర్ అనిత రామచంద్రన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతారెడ్డి. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి S9 TV న్యూస్. థ్యాంక్ యూ. సైన్ అప్.